రోజుల నుంచి ప్రజలు కూడా యాసంగి పంటలో పెద్ద ఎత్తున నాట్లు వేశాము నీళ్ళు అందక వరి నాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది నీరు విడుదల చేయాలని చెప్పి రైతులు కోరడం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభ సందర్భంలో మొట్టమొదటి రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ కింద మొట్టమొదటి యాసంగి పంటకు ఈ రోజు నీరు విడుదల చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ గారు ఈ రోజు వారు ఈ గడ్డ మీద పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ కాళేశ్వరం నీళ్ళు ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు అందడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం వారి జన్మ ధన్యమైంది నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలకు ఒక కలగా ఉండేది గోదావరి నీళ్ళు ఈ ప్రాంతానికి వస్తాయా ఇది జరిగే పనా అని అందరూ అనుకునేవారు కానీ కాదనుకున్న తెలంగాణను సాధించి రాదనుకున్న గోదావరి నీళ్ళను తెచ్చి ఈ ప్రాంత రైతులకు మరి గోదావరి నీళ్ళు అందించి యాసంగి పంటలో ఒక్క మడి కూడా ఎండకుండా కావాల్సినంత నీరు కడుపు నిండా కరెంట్ ఇచ్చినటువంటి ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది నిజంగా ఈ ప్రాంత రైతులు ఎన్ని గోసలు పడ్డారంటే ఎండకాలం వచ్చిందంటే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం మోటార్లు కాలిపోవడం వెనకమడి ఎండిపోవడం ఎండకాలం వచ్చిందంటే ఒక్కొక్క ఊర్లో బోరింగ్ బండ్లు ఒక్కొక్క రైతు రెండు బోర్లు మూడు బోర్లు వేసి ఊరు మీద 100-150 బోరు పొక్కలు ఎత్తురు ఒక్కొక్క ఊరు కోటి రూపాయల డబ్బు కనీసం వేసవి కాలంలో యాసంగి పంట మీద బోరు పొక్కలలో రైతులు డబ్బులు పోసేవారు చుక్క నీరు వచ్చేది కాదు కానీ డబ్బు మాత్రం పోయేది చివరికి అనేక రైతు ఆత్మహత్యలు జరిగేవి ఇలాంటి గొప్ప పెద్ద సమస్యకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి నీళ్లు తెచ్చి శాశ్వత పరిష్కారం ఇచ్చారు ఇవాళ తెలంగాణ వచ్చినాక మూడు దుకాణాలు మాత్రం బంద్ అయినాయి కాలిపోయే మోటార్ల దుకాణం బంద్ అయింది ఈ మరమ్మతు చేసే ట్రాన్స్ఫార్మర్ల దుకాణాలు బంద్ అయిపోయినాయి బోరింగ్ బండ్లకు కూడా పని లేకుండా పోయింది మోటార్ల వైండింగ్ దుకాణాలు ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ మరమ్మతు దుకాణాలు కొత్తగా బోర్లు వేసే బోరు బండ్లకు కూడా పని లేకుండా పోయింది అంటే ఇలా ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం గతంలో రైతు యొక్క చెమట రైతు యొక్క రక్తమంతా కూడా కాలిపోయే మోటార్లకు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుకు కొత్తగా వేసే బోరు పొక్కల్లోనే రైతు జీవితం అంతా కూడా పోయింది కానీ అలాంటి రైతుకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి జన్మ చరిత్రార్థకమైంది ఎందుకంటే ఇది ఈ ప్రాంత ప్రజలు ఒక కలగా భావించారు కానీ ఆ కలను నిజం చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారు నిజంగా ఈరోజు యాసంగి పంటలో నీళ్లు వదంగా నేను భావిస్తా ఉన్నా గత చాలా సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను కానీ యాసంగి పంటలో చూస్తే చాలా పొడవు పడ్డ భూములు ఉండేవి ఇవాళ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలో వరి నాట్లు పడ్డాయంటే వ్యవహారం కాదు రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ కూడా 20 లక్షలకు మించి యాసంగి పంటలో వరి నాట్లు తెలంగాణ ప్రాంతంలో పడేటీ కావు కానీ ఈ సంవత్సరం 50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయంటే ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల కృష్ణా గోదావరి నీళ్లు మరి బీడు భూములకు మళ్లించడం వల్ల రైతులకు కడుపు నిండా కరెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతా ఉంది అంటే ఇది ఒక గొప్ప విషయం ఒక చారిత్రక విజయం ఇది తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఉంచినటువంటి నమ్మకాన్ని కేసీఆర్ గారి మీద ఉంచిన నమ్మకాన్ని ఇలా కేసీఆర్ గారు ఆ తెలంగాణను సాధించి ఇలా కృష్ణా గోదావరి నీళ్లను మళ్లించినటువంటి ఘనత వారికే దక్కుతుంది వారి జన్మదినాన ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు ఇటు సిద్దిపేట సిరిసిల్ల అదేవిధంగా హుస్నాబాదు 3-4 నియోజకవర్గాల ప్రజలకు ఈరోజు ఇక్కడి నుంచి నీళ్లు విడుదల చేసినాం ఈ నీరు యాసంగి పంటలో ఒక గుంట కూడా ఎండకుండా మరి రైతాంగానికి నీళ్లు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ గోదావరి నీళ్లను ఈ ప్రాంతంలో ఈరోజు ఎడమ కాలువ ద్వారా కుడి కాలువ ద్వారా రెండు కాలువల ద్వారా కూడా రైతులకు నీళ్లు విడుదల చేశాం అన్ని చెరువులు నింపుతాం డైరెక్ట్గా కూడా రైతులకు ఆయకట్టిస్తాం వాగుల మీద ఉండే చెక్ డ్యాంలన్నీ కూడా నింపి ఈ యాసంగిలో మా రైతాంగానికి మంచి బలువైనటువంటి పంట పండే విధంగా చేస్తాం ఇవాళ సిద్దిపేట జిల్లాలో కూడా చూస్తే దాదాపు 2,30,000 ఎకరాల్లో వరి సాగైతుంది ఒకనాడు తాగడానికే నీళ్లు లేనటువంటి ఈ ప్రాంతంలో గుక్కడి నీళ్ల కోసం ఇబ్బంది పడేటువంటి ప్రాంతంలో యాసంగి పంటలో 2,30,000 ఎకరాల వరి నాట్లు పడడం అనేటువంటిది ఇది గోదావరి నీళ్లు ఈ నేలను ముద్దాడడం వల్ల ఇటు అనంతగిరి ఇటు రంగనాయక సాగరు మల్లన్న సాగరు పైన కొండపోచమ్మ సాగరు రిజర్వాయర్లు అన్నిట్లలో కూడా ఈరోజు నీళ్లు వస్తూ ఉన్నాయి ఇవాళ ప్రతి మడి కూడా నాట్లు వేసుకున్నారు వారి ఆలోచనలకు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కావలసినంత నీళ్లు రైతులకు అవసరమయ్యే నీళ్లు
అందిస్తాం. ఒక్క గుంట కూడా ఎండకుండా పంట పండే విధంగా రైతులను కనురెప్పలాగా కాపాడుకుంటాం.